భారీ వర్షానికి తాండూరు పట్టణం జలమయం ఇబ్బందులు వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఇక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది నోదట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి ఇక అదే విధంగా పలు కాలనీలో వర్షపు నీరు చేరింది తాండూరు పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గంలో భారీ వర్షపు నీరు చేరడంతో గుంటలు ఏర్పడి వాహనాలు ఇరుక్కుపోయాయి తాండూరులోని హైదరాబాద్ టు వెళ్లే మార్గంలో భారీ వర్షానికి రోడ్లపైకి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇక వివరాలు చూస్తే తాండూరులోని 48.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక అత్యధికంగా వర్షపాతం తాండూరు పట్టణంలోని కురవడంతో గొల్లచెరువు మిత్రానగర్ గ్రీన్ సిటీలో కాలనీల్లో ఇండ్లలో నీరు చేరాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపరించిందని తాండూరు హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గంలో గల చిలకలవాగు కబ్జాకు గురవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ఎమ్మెల్యే చెరువ తీసుకొని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వెంటనే రోడ్డు మార్గానికి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు क्या मानते हैं नाग रोजल भारी वर्ष पड़ने वाल तांडूर हैदराबाद वे रोड मार्ग में मैं विपरीतम नीलू रोड पैक राव मरी वाहनदार चाल इबंध पड़ती गत नागर रोज नीचे लील बोलता पड़ाई जीबल बोलता पड़ाई अभी बोलता पड़ाई अलग पोड़ा की अंत गुंतमी गतम चिलकवागु अड़ वाड़क उड़े अच्छी सीधा ग्रीन सिटी नीचे अड़क पेदवाग पोद चिलकवागु इपड़ चिलकवाग अंत हैदराबाद रोड मार्ग में पेदन कब्जा अभी अधिकार पार्टी नायक कब्जेस आईना का कब्जा वाल नाला मोतम कब्जा चयन वाल नीलाने वी रोड कोई हाफ किलोमीटर प्रात निवे वाटर अगर निबड़ता है दाने गुंतल पड़ हैदराबाद वे रहदारी चला इदिंदी मरी एमएलए क्यांप आफी अति समीप मरी एमएलए गारी निर्लक्ष्य वैखरे प्रॉब्लम हैदराबाद रोड मार्ग मैं दी कठिन विवरी मरी एमएलए ने बाध्यता वह चाले एमएलए तुंदर चिलकवाग कब्जा मरी आ रोड मेरी ये विधा के मरी
చేయకపోతే గతంలో మేము కూడా వారం 10 రోజుల కింద 15 రోజుల కింద మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ నీళ్ళ నిలబడి అని అంత నిలబడి ధర్నా చేసాకట ఈ నాయకులు నిమ్మకు నీరెత్తినట్ల వివరించడం ఎంతవరకు సమంజసం పడుతున్నా. ఈరోజు ప్రజల అష్టకాశాలు పడుతున్నారు ఆ రోడ్డు నుంచి. మరి ఆ రోడ్డు కానీ తొందర కబ్జా తొందర విడిపించకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అక్కడ నుంచి ధర్నా చేస్తాం, ఎమ్మెల్యేలను నిలదీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.